తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్స్. ఇది 8వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్. పోయిన వారం 7వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చూశారు. అందులో 6 చిన్నారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ బృందంలో 5 ఉన్నారు. సో పోయిన వారం, ఈ వారం ఈ 2 సంచికల్లో వీళ్ళ ప్రతిభా వ్యుత్పత్తులు చూసిన తర్వాత వచ్చిన మార్కుల్లో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీకు, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభ స్వాగతం. అలాగే పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా పెద్ద మనసు చేసి విచ్చేసినటువంటి ప్రముఖ, నేను సినీ రచయిత అన్న, ఆయన అన్ని రకాలుగా రాస్తారు, సినిమాల్లో రావడం వల్ల మనందరికి ఇంకా దగ్గరయ్యారు, ప్రముఖ పాటల రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ్ గారికి కూడా మన స్వాగతం, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. స్వాగతం మిత్రమా, ఇచ్చేసినందుకు మరొక పర్యాయం ధన్యవాదాలు. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి 50,000 రూపాయల నగదు బహుమతులతో పాటు ప్రతివారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000 రూపాయలను, నిష్క్రమణ పర్వంలో పోటీ నుండి నిష్క్రమిస్తున్న ప్రతి చిన్నారికి 5,000 రూపాయలను అందిస్తున్న గోదావరి HDPE పైప్స్ వారి పెద్ద మనసుకు, అలాగే నాకు మా వాద్య బృందానికి మొత్తం చిన్నారులందరికీ అందమైన దుస్తులను బహుకరించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్ అమీర్పేట కూకట్పల్లి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అందరం. తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు, తవిలి మృగ తృష్ణలు నీరు త్రావవచ్చు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగ తృష్ణలు నీరు త్రావవచ్చు. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు, మూర్ఖుల మనసు రంజింపరాదు. ప్రయత్నిస్తే ఇసుక నుండి నూనెను తీయొచ్చు, పట్టుబడితే ఎండమావుల్లో కూడా నీరును సంపాదించి తాగొచ్చు. తిరిగి తిరిగి ఎక్కడా లేదనుకున్నా సరే ఏ ప్రయత్నమైనా చేసి చెవుల పిల్లికి లేని కొమ్మును కూడా సాధించవచ్చు. సృష్టిలో ఇన్ని అసాధ్యాలనైనా సుసాధ్యాలు చేయొచ్చు, కానీ ఒక మూర్ఖుని మనసు ఒప్పించడం, మెప్పించడం మాత్రం సాధ్యం కాదు. అందుకని మూర్ఖుల మనసు రంజింపజేయడానికి ప్రయత్నం చేయడం కూడా అనవసరం. ఆ టైంను మనం వేరే దేంట్లోనైనా వెచ్చిస్తే చాలా బాగుంటుంది. తెలుగువారికి సొంతమైన పద్యాన్ని పెద్దలు నేర్చుకోండి, చిన్నపిల్లలకు నేర్పించండి, తెలుగు తల్లికి పట్టుబట్టలు కట్టండి, హారతులు ఇవ్వండి, ఆవిడ ఉనికిని కాపాడండి. విన్నందుకు ధన్యవాదాలు, నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతో తీగా పవర్డ్ బై XXX డిటర్జెంట్స్. శీర్షిక ఏమిటంటే ఈ కార్యక్రమం ఇవాల్టి సంచిక శీర్షిక లయ ప్రధానమైనటువంటి గీతాలు. మొట్టమొదటి గాయకుడిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. స్వాగతం నాయన. భానుసాయి ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీమణి, సంగీతం థమన్, గానం కేకే, రామయ్య వస్తావయ్య సినిమా నుంచి పండగ చేసుకోవన్న పాట. ఇట్స్ ఎ క్రేజీ మార్నింగ్, ఇట్స్ ఎ క్రేజీ లైఫ్, నో మనీ, no love, why is this life? పొగరుతో పోటీకి ఉన్న పోటుగాటికి సలాం చేసుకో సబకో. పొరుకొస్తే
ఎప్పటైనా జోర్రు చూపి గులాము చేసుకో, పాత రసముకి పాట మల్లే, లైఫ్ రేసులో ముందుకు దూసుకో, గొడవలొస్తే ఆకకు పూసుకో, దుడుకు దుందుడుగే చూపేసుకో. చూసుకో నీ టెంపర్ టెంపరేచరే పంపర్ జోషికి ట్రాన్స్ఫర్ చేసుకో, మన ఏసే మళ్ళీ రాదురా టాక్ ఏరేసుకో. మారుధంకి చార్ దీనికి జిందగా నీ పండగ చేసుకో, ఈ రిధంకి పదం మార్చి కథం తొక్కి పండగ చేసుకో. మారుధంకి చార్ దీనికి జిందగా నీ పండగ చేసుకో, ఈ రిధంకి పదం మార్చి కథం తొక్కి పండగ చేసుకో. శరములు నర నరమే, ఉడుకు మెరుపులు కణగణమే, నిప్పు కణికల గుణగణమే. నీ ఫ్రీడమ్ తో చిన్నోటినే రౌండ్ అప్ చేసుకో, రౌండ్ వేసుకో. నీ జోలికి వచ్చినోటినే కుతికారేసుకో. మారుధంకి చారు దీనికి, మారుధంకి చారు దీనికి జిందగా నీ పండగ చేసుకో, ఈ రిధంకి పథం మార్చి కథం తొక్కి పండగ చేసుకో. చరితకే నువ్వు వాంటెడురా, గెలుపు నీకే గ్రాంటెడురా. ఏటేంజల్ ఎదురు వచ్చిన బుల్డోజర్లా ఎదిరించేసుకో, నీ స్పీడుకి సాటి ఇవ్వబడురా పండగ చేసుకో. మారుధంకి చారు దీనికి, మారుధంకి చారు దీనికి జిందగా నీ పండగ చేసుకో, ఈ రిధంకి పథం మార్చి కథం తొక్కి పండగ చేసుకో. ధన్యవాదాలు. ట్రెండ్ మారిపోతున్న క్రమంలో వచ్చినటువంటి కాల ప్రవాహంలో సాహిత్యం అనేక రకాలుగా తన యొక్క ప్రవాహాన్ని, తన యొక్క రూపాన్ని, తన యొక్క రేఖల్ని మార్చుకుంటున్న క్రమంలో మనం ఉన్నాం. తెలుగు పాటలో అన్య దేశాలు అంటే హిందీ వర్డ్స్ కానీ ఇంగ్లీష్ పదాలు కానీ రావడం అనేది 2000 దశాబ్దంలోంచి చాలా ఎక్కువగా అంటే అంతకుముందు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో దూసుకుపోతూ వస్తున్నటువంటి రచయితలలో శ్రీమణి ఒకరు. కృష్ణకుమార్ పాడిన పాట నేను విన్నాను, ఏమీ తక్కువ కాకుండా అదే హుషారులో అద్భుతంగా పాడావు. ధన్యవాదాలు సార్. చాలా మంచి మాటలు రాశాడు ఇందులో కూడా. లెఫ్ట్ రైట్ తిరగేసాయి, నచ్చినట్టు బతికేసాయి, అంటే ఎడ కుడి ఎడమలనే ప్రసక్తే లేదు. ఏదైనా సరే అటు ఇటు తారుమారు చేసే, నీకు ఇష్టం వచ్చినట్టు బతికే. నెక్స్ట్ తర్వాత వచ్చిన పంక్తి ఎంత బాగుందో చూడండి. తుప్పు పడితే నిప్పునైనా తప్పు లేదు కడిగేసాయి. నీ వయసు కుర్రాడు పాడే పాట కనుక అయితే సినిమాలో నీ పాటే పెట్టుకోవచ్చు. ధన్యవాదాలు. ఒకటే చెప్తానన్న, ఈ మధ్యకాలంలో మనకు రెండు అక్షరాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, జీ గాడ్కు ఉపయోగించే జీ ఒకటి,
అమెరికన్స్ మన జెడ్ అనేది ఇంగ్లీష్ వాళ్ళు జెడ్ అంటారు, దాన్ని జీ అంటారు వాళ్ళు. జీ 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 రెండు ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాషన్ ఏమైపోయిందంటే జీతో వచ్చేటటువంటి పదాలన్నిటినీ కూడా జీ అనే పలుకుతున్నారు. కాలేజ్ కాలేజ్ అంటారు, అది తప్పు. సిఓఎల్ఎల్ఈ జీఈ ఈజ్ కాలేజే, కాలేజ్కి వెళ్తున్నావు అండి, అది తప్పు. ఏజ్ అన్నావు నువ్వు, ఏజ్ కాదు ఏజే అది. అలాగే దీంట్లోనే ఇంకో మాట ఉంది, బుల్డోజర్ కాదు బుల్డోజర్, అక్కడ జడ్ జిజీ, అది బుల్డోజర్. ఏజ్ ఈజ్ ఏజ్ అంతే. ఈ పిల్లలు ఏం తక్కువ పడలేదు, నీకు చక్కగా పక్కన సపోర్ట్ చేశారు కదా, వాళ్ళకు కూడా చెప్పిన తర్వాత ధన్యవాదాలు. ఓహో బాగా పడావన్నా అన్నాను కదా నేను, నాకు చెప్పేశావు ఆల్రెడీ, అంకిల్ కూడా చెప్పేశావు ఇంతకు మునిపే చెప్పాను. ఊరికే థ్యాంక్స్ అను, థ్యాంక్స్. ఓకే ధన్యవాదాలు. వెళ్ళరా. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. తర్వాత అమ్మాయిని పిలుద్దామా. అందరికీ నమస్కారం, నా పేరు వై రేవతి శ్రీత. అది కరెక్ట్గానే ఉందా, లేకపోతే తెలియకుండా జుట్టు పైన పడిందా అది వెనక దుపట్ట, అది కరెక్ట్ అంతే కదా. అనవసరం ఏమి, ఇది ముసలాడికి ఇవన్నీ దీనికి. లక్షణంగా ఉంది, సక్రంగా ఉంది, అండ్ మర్యాదగా ఉంది, గౌరవంగా ఉంది. నువ్వు దుస్తులు వేసుకున్న పద్ధతి అది చూసి చెప్తే చాలు కదా. ధన్యవాదాలు. నాకు కళ్ళో కూడా ధన్యవాదం అన్న పదం తప్ప ఇంకోటి రాదు ఇక మీద. రేవతి స్వాగతం తల్లి నీకు. తన ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం చక్రి, గానం గీతా మాధురి. గోలీమార్ సినిమా నుంచి ఎట్టుకుంటా
ధన్యవాదాలు. ముందు ఒరియాలో ఉండి తెలుగు పాట ఇంత చక్కగా అంటే పక్కాగా ఎక్కడ అటు ఇటు పోకుండా పలకగలిగినందుకు ముందు నీకు అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భాస్కర్ భట్ల తమ్ముడు భాస్కర్ భట్ల రాసినటువంటి పాట. దీంట్లో ప్రేక్షకులకు ఒక చిన్న నేను ఒక చిన్న పజిల్ పెడుతున్నాను. మగాళ్ళు ఎంత మాయగాళ్ళు ఇంతే, వీళ్ళకి ప్రేమ తెలియదు అది తెలియదు, ఈడు కూడా ఇంతే. ఈడు అనే దగ్గర రచయిత యొక్క తెలివి చాలా కొత్తగా చెప్పాడు. ఈడు అంటే వీడు అనే ఒక అర్థం, ఈడు అంటే యవ్వనము అనే ఒక అర్థం, వయస్సు. వయస్సు కూడా మనిషిని నట్టెట్లో ముంచిపోయేది. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం అని ఒక పాట ఉంది. యవ్వనము చాలా తక్కువ కాలం మాత్రమే ఉండి వెళ్ళిపోయేది. ఇక్కడ మగాళ్ళ మీద పెట్టి వయస్సు కూడా మనిషిని వృద్ధాప్యంలో వదిలేసి, చేతగాని తనంలో వదిలేసి వయస్సు కూడా క్షణంలో మెరుపులా వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక చిన్న చమత్కారాన్ని కూడా జోడించినందుకు భాస్కర్ భట్లకు మనం అభినందన తెలియాలి. ఇంకా నువ్వైతే మామూలుగా పాడలేదు అమ్మాయి, అసలు కళ్ళు మూసుకొని వింటే ఇంత చిన్న అమ్మాయి పాడుతున్నట్టుగా లేదు. అసలు ఆ పాటల్లో ఉన్న పదాల్లో ఉన్న అంతరార్థం నీకు ఒక్కటి తెలీదు. బట్ ఎంతో తెలిసినట్టుగా పాడడం అనేది అదే గాయకులు చేసేటువంటి మాయ. ఆ మాయ నీలో ఉంది. డెఫినెట్గా నువ్వు బాగా మంచి గాయని అవుతావు. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం. చాలా చాలా మూ దాదాపు 40 ఏళ్ళు అయింది. ఎందులో ఆ పాట ఆత్రేయ గారిదే? కాదండి, ఆరుద్ర గారిది. శ్రీమంతుడు అనుకుంటా సార్, శ్రీమంతుడు నాగేశ్వరరావు గారిది. ఘంటసాల గారు పాడింది పాట, ఘంటసాల మాస్టర్ పాడింది. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం అనుభవించరా. మహాదేవన్ గారి మ్యూజిక్ అది. చలపతిరావు గారు సహబాష్, మా డిక్షనరీ ఉన్నాడు ఇక్కడ. ఆయన రికార్డ్ తెలుసా అండి? హరీంద్ర బాబు అండి. సార్ పాడుతా తీగా ప్రారంభించిన తర్వాత ఇంతవరకు అతను ఏ ఊర్లో జరిగినా, అమెరికాలో జరిగితే తప్ప, అప్పటికి కూడా పాపం మేము టికెట్ ఇచ్చి వీసా ఇస్తే అక్కడికి వచ్చేవాడు, ఒక్క సంచిక కూడా అతను వదిలిపెట్టకుండా అటెండ్ అవుతాడు. ఒక్కటి కూడా వదిలిపెట్టాడు. అలాగని వచ్చిన ప్రతిసారి, నేను ప్రతిసారి వస్తున్నాను కదా నాకు ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ మాట్లాడాడు. అతను కూర్చుంటాడు, ఎక్కడ దొరికితే అక్కడ పాటలు వింటాడు, అక్కడి నుంచి అభినందిస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఏమి కనీసం ఒక ఫోటో కూడా అడగడు. అయ్యయ్యో, ఒక్కటి కూడా నాకు తెలిసి ఏదో వాళ్ళ ఇంట్లో ఒకసారి ఏదో అశుభం జరిగినప్పుడు రాలేకపోయాడు తప్పించి, ఇంతవరకు ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు. మేము ఏ ఊర్లో ఫైనల్ చేసినా అక్కడ ఉంటాడు అనమాట. అండ్ డిక్షనరీ, ఎంతో చిన్నది జీవితం అనగానే అసలు ఆ పాట గురించి ఎన్ని చెప్పాడు చూసారా? అది సంతోషం అండి. మీలాంటి వాళ్ళే మా బలం. ధన్యవాదాలు అమ్మ. నేను ఒరియాలో చాలా పాటలు పాడాను కానీ ఆ భాష మాత్రం నాకు రాలే. నాకు రెండు కష్టమైన భాషలు ఒరియా ఒకటి, బెంగాలీ ఒకటి. ముఖ్యంగా ఉచ్చారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏకును యాక్ అనాలి. ఓ ఓ ఓ రాస్తున్నప్పుడు మనం ఓహో అంటే అక్కడ ఓహో పని కాదు, ఓహో అనాలి. నా కాన్సన్ట్రేషన్ అంతా అక్షరాల మీదే పెట్టి పాడాల్సి వస్తుంది అనమాట. ప్రఫుల్లకర్ వీళ్ళందరూ నాకు చాలా పాటలు ఇచ్చారు ఆ రోజుల్లో. కళింగ సినిమా పరిశ్రమకి ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కళింగ అంటే మీ రాష్ట్రమే, ఒరియా. గీతా మాధురి చాలా పాటలు పాడింది కానీ ఇలా పాడలేదు ఏ పాట కూడా. ఇది తన సొంతం చేసుకుని పాడింది పాట. మిగతావన్నీ ఏదో మాధుర్య ప్రధానంగా పాడడానికి ప్రయత్నించి ఉండొచ్చు, కొన్నిట్లో కృతకృత్యురాలు అయి ఉండొచ్చు, కొన్ని అవార్డులు కూడా వచ్చిండొచ్చు, కానీ ఇలాంటి పాట పాడడం చాలా కష్టం. మనకిద్దరే ఉండేవాళ్ళు గాయనే మనల్ని ఇలా పాడగలిగిన వాళ్ళు. సోఫిస్టికేటెడ్గా కావాలంటే జానకి గారు, ఇంకా కొంచెం తక్కువ లెవెల్ కావాలంటే ఎల్ఆర్ఈశ్వరి. ఎల్ఆర్ఈశ్వరి కొద్దిగా కాస్త మోతాదు మించుతుంది మన ఇప్పుడు నువ్వు ఒక్కసారి నువ్వు చూసావా, ఎల్ఆర్ఈశ్వరి అయితే పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి ఎవరిదాకా అది ఇస్తూనే ఉంటుంది అనమాట, అంతే తేడా. జానకి గారు అయితే మోస్ట్ సాఫిస్టికేటెడ్గా పాడతారు ఈ పాటని. ఆ రెండింటి కలబోతతో ఎక్కడా మితిమీరకుండా ఈ పాటను చాలా బాగా పాడింది ఆ అమ్మాయి. మనం అందరం అమ్మాయికి శుభం అందాం. ఆవిడ వైవాహిక జీవితం 36 పాటలు, 62 నృత్యాలుగా సాగాలని, అలాగే పిల్లలు కూడా తామర తంపరగా పుట్టాలని వాళ్ళందరూ పాడుతూ తీగొచ్చి పాడాలని కోరుకుందాం. చాలా బాగా చేశాడు చక్రి గారు కూడా. ఇలాంటి పాట చేయడం చాలా కష్టం, చాలా కష్టం. నువ్వు చాలా బాగా పాడా. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతూ తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. తర్వాతి సౌభాగ్యవతిని ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి నీకు. తను ఎంపిక చేసుకున్న పాట రచన సాహితి శ్రీ సాహితి, సంగీతం సత్య, గానం సత్యహరిణి,
జర్నీ సినిమా నుంచి చిట్టి చిట్టి పొలకింత. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. అసలు ఈ ప్రపంచంలో, తెలుగు ప్రపంచంలో ఇంతమంది సుశీలలు చిత్రలు ఇలా పుట్టుకొస్తే అసలు మనం ఏ సుశీల గారిని, ఏ బాల సుశీలకి మనము, ఏ బాల చిత్రల్ని, ఏ బాలజానకి మనల్ని, వీళ్ళందరికీ ఎలా ఈ విచిత్రమైన ఈ చిత్ర ప్రపంచంలో ఇంతమందిని ఎలా ఏ దగ్గర వీళ్ళని పొదిగించాలో అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా మన తెలుగు నేల గొప్ప నేల. ఈ నేలలో ఎంత గొప్పవాళ్ళు పిల్లలు పుడుతున్నారు, ఎంత బాగా పాడుతున్నారు. తెలుగు నుడికారాన్ని
అనుసరిస్తూ అద్భుతమైనటువంటి కవ్వింత పులకింత అవన్నిటినీ ఒక డబ్ సాంగ్ లోపలికి రాయడం అనేది నిజంగా శ్రీ సాహితి గారిని చాలా అభినందించాల్సింది. చాలా కష్టమైనటువంటి విషయం ఇది. ఇంత తెలుగుదనాన్ని తీసుకురావడం, ఎందుకంటే నేను రోబో సినిమాలో నేను రాశాను, నేను ఇనుములో హృదయం మొలిచనే ఇట్లాంటి పాటలు, ఓ మర మనిషి మాలోకిరా అవి, శివాజీ సినిమాలో నవ్వల్లే నవ్వులు నవ్వులు ఇవన్నీ నేను రాసున్నాను. అప్పుడు అక్కడ ఉన్న ఆ ప్రసవ వేదన అంటే బాగా తెలుసు కాబట్టి అది అది తమిళ తెలుగు ప్రసవ వేదన సార్. అది చాలా కష్టం, చాలా కష్టమైన విషయం. చాలా అద్భుతంగా రాసిన సాహితీ గారికి హృదయపూర్తిగా ఆయనకు నేను అభినందన తెలియజేస్తూ, ఇంకా నువ్వైతే అసలు ఇంతమందిని గుర్తు చేశావు, గాడ్ బ్లెస్ యూ అమ్మా. నిజంగా నాకు ఇది అనువాద చిత్రం అని తెలియదండి. పాట చూస్తున్నంతసేపు కూడా అమ్మాయి పాడుతున్నప్పుడు నాకు ఎక్కడ ఒక్క మాట కూడా అనువాదం కోసం కిట్టించినట్టు అనిపించలేదు. అసలు పల్లవి చిట్టి చిట్టి పులకింత చిత్రంగా తనువంత, చేశావు నాలో గోరంత గిలిగింత, ఉంటే నువ్వు నా చెంత జన్మంత కేరింత, రేపావు ఎదలో కొండంత కవ్వింత, నీ జతే కలిసిన ఇక నా ఎదకే కలుగును పరవశమంతా, ఆ తకారాంతాలన్నీ కూడా అందంగా వాడాడు. తర్వాత ఇంకొకటి అక్కడ చరణంలో, ఈ మౌన సరాగం మన ఇరువురి సొంతం, మౌన సరాగం అన్నమాట చాలా మంచి మాట, మంచి ప్రయోగం చేశాడు సాహితీ. మీలాంటి వారు వచ్చి సినిమాకి రాయడానికి ముందర ఎప్పుడన్నా మాండలికాల పాట కావాలంటే సాహితీయే దానికి ఈజ్ నెంబర్ వన్ అనమాట ఆ రోజుల్లో. ఏ మాండలికం కావాలని రాసేవాడు ఆయన, మంచి మంచి కవి. నీ గాత్రంలో ఒక అడ్వాంటేజ్ ఏంటి చెప్పమంటావా? నువ్వు చాలా గొప్పగా పాడావని మాకు అనిపించడానికి ఏంటంటే, మహాసుకుమారమైన గాత్రం ఇది, ముగ్ధ. ఇప్పుడు నువ్వు ఎలా కనిపిస్తున్నావు అంటే ఈ డ్రెస్లో మాకు, మన సినిమాలలో ఒక దేవత ఎవరన్నా ఒక అమ్మవారు ఉంటుందనుకో, నువ్వు నీ వయసులో ఉన్న పాపలాగా మారువేషం వేసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత మన డైరెక్టర్లందరికీ ఒక ఫీలింగ్ ఏంటంటే, తను మారింది ఈ అమ్మాయి అని అనుకుంటారేమో దేవత అని చెప్పడానికి, అప్పుడప్పుడు కొంచెం వింతగా ఇలా చూస్తూ ఇలా తల ఊస్తూ నేను దేవతను అన్నట్టు చెప్తుంటారనమాట. అలా ఉంది నిన్ను చూస్తే, నీ డ్రెస్సు నీ వ్యవహారం అంతా కూడా ఎంతో ముద్దుగా ఉంది, ముచ్చటగా ఉంది, పవిత్రంగా ఉంది. నీ గాత్రం కూడా అన్టచ్డ్ అన్కంటామినేటెడ్, ఏదో ఒక్క చోట తప్పించి ఒక చోట ఎక్కడంటే, వెళ్ళి వెళ్ళి నాలో ప్రేమ పొంగిపోయినే తొలి కన్నసిగ్గు సంధి వేళ పున్నమాయనే, ఆ రెండు పైన పాడుతున్నప్పుడు మాత్రం కొంచెం శృతి అటు ఇటు అయింది తప్ప, ముఖ్యంగా నీకు బాగా మందరస్తాయి ఆ పంచమ ఎంత బాగా లీనం చేస్తున్నావు అంటే శృతిలో, అది ఎఫర్ట్లెస్గా. మామూలుగా అయితే మేము కాస్త కళ్ళు మూసుకోపోతే ఆ లోవర్ నోట్ కరెక్ట్గా పూరించడం కష్టం, కింది పంచమంలోకి గాత్రం చేర్చడం కష్టం. చాలా సులభంగా పాడుతున్నట్టు అనిపిస్తుంది నువ్వు పాడుతుంటే అన్నమాట. అది ఈ పాట ముందు వినంగానే ఫస్ట్, ఎందుకంటే ఒక ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది అబ్బాయి సత్యాన్న అబ్బాయి ఈ పాట తమిళంలో చేశాడు కాబట్టి, ముఖ్యంగా పోయిన వారం ఘర్షణలో పాడిన పాట, ఓ దారి రదారా తాని నానా దారి దీరీరా, అది దాదాపు 6-7 ఏళ్ళుగా చాలా పాపులర్ సాంగ్ తమిళంలో. ఎందుకంటే చరణాలు కూడా విన్నారంట, దర తారే తత్త, అది జ్ఞాపకం వస్తుంది మనకు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్టార్ట్ చేయగానే జలకాలాటలలో మనకు ఇమీడియట్గా పెండ్యాల గారి అది అప్పుడు గుర్తుకొచ్చేస్తుంది, జగదేకవీరుడి కథలో అది. ఇలా అనిపించడం అనేటటువంటిది కూడా పాట బాగా పాపులర్ అవ్వడానికి ఒక మంచి కారణం అవుతుంది. ఇది కాపీ అని నేను అన్నాను, అనుసరణ అనుకరణ కాదు. ఒక గమ్మత్తైన ఒక ఫ్రేజ్ను తీసుకుని దాన్ని తనతనంతో కలిపి ముడివేసి ఇది అందంగా ప్రజెంట్ చేయడం, అందులో నిజంగానే 100% సత్య కృతకృత్యుడు అయ్యాడని చెప్పాలి. నువ్వు వెళ్ళిరావచ్చు, ధన్యవాదాలని చెప్పక్కర్లేదు, వెళ్ళిరా. శ్రీ మేధా విద్యాసంస్థల పాడతీగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ప్రస్తుతం ఏదైనా మీ మీ మనసుకు నచ్చింది ఒక ఒక గ్రంథంలాగా రాయాలని కోరుకుందా చేస్తున్నారా అలాంటిది ఏదైనా? నేను ప్రతి కవిని ఇదే అడుగుతున్నాను వచ్చినప్పుడల్లా, నాకు అది ఇష్టం. ఎందుకంటే కేవలం సినిమా పాటలకే అంకితమై అది సంకలనం చేసో దాని మీద మరొకరు సిద్ధాంత గ్రంథం రాసి డాక్టరేట్లు తెచ్చుకోవడం ఇవన్నీ పక్కన పెడితే వాటికి అర్హత వస్తుంది జనం వల్ల. ఇవి కాకుండా చిరంతనంగా అందరి మనసులో మెదిలేటట్టుగా ఒక కావ్యం కానీ ఒక గ్రంథాన్ని కానీ ఏదైనా రాసే ప్రయత్నం చేస్తున్నారా? శ్రమ అనే ఒక కావ్యాన్ని రాస్తున్నాను సార్. అంటే నేను ఇదివరకు ఒక పాటలో పాట ఎలా పుట్టింది అనేది ట
పట 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 పచ్చమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది. ఇదొక పాట రాశాను సార్. ఇప్పుడు నేను తీసుకునే ఇతివృత్తం ఏంటంటే పనిలో నుంచే పాట మాత్రమే కాదు, శ్రమలో నిమగ్నమైనటువంటి మనిషి యొక్క వివిధ భావోద్వేగాలలో చేసిన సంచలనం చలనమే నాట్యమైంది. ఇలా ఒక చిత్రలేఖనం, ఒక కవిత్వం, ఒక నాట్యం, ఒక వాయిద్యం, ఇవన్నీ కూడా మానవ పరిణామ క్రమంలో శ్రమలోంచి మాత్రమే వచ్చినవి అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఒక సుదీర్ఘమైనటువంటి కావ్యం రాస్తున్నానండి. అది పూర్తయినాక దాన్ని నేను బాగా వెలుతురులోకి తీసుకొద్దామని నేను ఎందుకు అడిగానంటేనండి, అంతకుముందు మీరు పుస్తకాలు రాయడం గురించి నాకు తెలుసు, కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి సినిమా కవిగా మీకు ప్రాచుర్యం వచ్చిన తర్వాత మీరు రాస్తే వచ్చేటటువంటి విషయమే వేరు, చాలా వేరు, బాధ్యత కూడా పెరిగింది. అవును, డెఫినెట్. అందుకని సాధారణంగా చూద్దాంలే ఇంకా టైం ఉంది చిన్నవాడం కదా మనం అని అనుకోకుండా మీరు ఆ మంచి ప్రక్రియ అందులోనూ ఎంపిక చేసుకున్న వస్తువు చాలా మంచి వస్తువు, చాలా నిజంగానే నాకు ఆహా అలాగా అనిపిస్తోంది. పాటల గురించి శ్రమ గురించి విన్నాను తప్ప శ్రమ పడుతున్నప్పుడు ఉండేటటువంటి శారీరకమైన కదలికలే ఒక నృత్యానికి, నృత్యం ద్వారా భావ ప్రకటన చేయడానికి ఆధారభూతమైందన్న విషయం చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. అంటే దాని యొక్క ఓపెనింగ్ ఒక నాలుగు వాక్యాలు చెప్తానండి. జయ కావ్యమున ధనంజయుని కన్నులతో, మహాభారతాన్ని జయ అంటే కూడా మహాభారతమేనండి. ఒక కావ్యాన్ని ప్రారంభించేటప్పుడు శ్రీతో కానీ జయ అనేటువంటి పదాలతోని కానీ ప్రారంభించాలని ఒక కవిత్వంలో ఒక సంప్రదాయం సార్. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూనే జయ కావ్యమున ధనంజయుని కన్నులతో కవి వ్యాస ఋషి కృష్ణ విశ్వరూపాన్ని దర్శించినట్టు, వ్యాసుడు ముందు అర్జునుని కళ్ళతో కృష్ణుని విశ్వరూపాన్ని చూసిన తర్వాత తను భావం రాశాడు సార్. భారతంలో రాసిన తర్వాత తను చూడలా. కవి తాను ముందు మనో యవనిక మీద దర్శించుకున్న తర్వాత అది పదాలై పుడతాయి సార్. కాబట్టి జయ కావ్యమున ధనంజయుని కన్నులతో కవి వ్యాస ఋషి కృష్ణ విశ్వరూపాన్ని చూసినట్టు నేను చూస్తున్నాను శ్రమ విశ్వరూపాన్ని. ఇలా మొదలవుతుంది శ్రమ కావ్యం. బాగుంది సార్, మీ శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుందని నేను మనసారా కోరుకుంటా. థ్యాంక్ యూ సార్. శుభం భూయాత్. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. తన ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగే శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం నరేంద్ర అండ్ డేవిడ్ సైమన్. అత్తారింటికి దారేది సినిమా నుంచి కిర్రాకు 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 పుట్టించావే. చిరాకు అన్న మాట విన్నాను కానీ నేను కిర్రాకు అన్నది మన కవులు సినిమా కోసం సృష్టించిందా లేకపోతే ఉందంటారా? ఉందండి, ఉందండి. కిర్రాకు, అరే నాకు బాగా కిరాకెక్కించకరా అంటే నాకు కొంచెం కిర్రెక్కించకరా అనే కిర్రెక్కించకరా కిరాక్ బాగా కిరాక్ గడవాడు అంటే కొంచెం క్రాక్ నుంచి వచ్చింది. క్రాక్ నుంచి వచ్చినటువంటి కిరాక్ అండి. ఇప్పుడు మనం మామూలుగా ప్రకాశ్ని ప్రకాశ్ అంటాం, అది ప్రకాశ్ స్కూల్ని స్కూల్ అంటాం, అట్లాగే క్రాక్ ను కిరాక్ అంటాం అనమాట. అడుత్త కిరాక్ గడ్ర వై. అందుకని పంతుళ్ళు కరెక్ట్గా చెప్తారు, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నాకు ఈజీగా అర్థమైపోయింది. నేను నిజంగానే పంతులు అదే సార్. ఓ
చిట్టి బాంబ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చికుందే. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. నువ్వైతే నిజంగానే మాకు కిరాక్ పుట్టించావు, నాకైతే కిరాక్ పుట్టించావు. గాడ్ బ్లెస్ యూ. రామ్జోగయ్య శాస్త్రి గారి ఒక పాట ఉంది కలేజాలో, సదాశివ అన్నది, అది గుర్తు చేస్తావా? సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. ఇది రాసిన రామ్జోగయ్య శాస్త్రి కిరాక్ పాట రాశాడు. దేర్ శంకరాభరణంలో అద్భుత పాటలు రాసినటువంటి వేటూరు గారే ఒక సీసపాదంలోని గ్రామర్ తీసుకుని ఆరేసుకోబోయి పారేసుకున్నాను కోకెత్తుకెళ్ళింది కొండగాలి. ఇది ఆ రోజులలో కోటి రూపాయల పాట అని దీని పేరు. మీకు తెలుసు కదా సార్, దీన్ని కోటి రూపాయల పాట అనే పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి సినిమా రంగంలో కేవలం వేటూరు గారే. వేటూరు గారు ఏదైనా రాయగలరు అనడానికి ఎంత అద్భుతంగా మనం ఉదహరిస్తామో, కలేజా లోపల సదాశివ పాట రాసినటువంటి శ్రీ రామ్జోగయ్య శాస్త్రి గారే ఈ పాట రాశారు. లాస్ట్ చూడండి, కృష్ణరాయలోరి గుర్రం ఎక్కినట్టు భూమి మీద ఉన్న చోటే ఉంటూ ఆ మూను మీద కాలు పెట్టినట్టు సిమ్ లేని సెల్లులోకి ఇన్కమింగ్ వచ్చినట్టు సింగరేణి బొగ్గు తీసి ఫేస్ పౌడర్ అద్దినట్టంట. ఎంత గొప్ప ఆలోచన అండి అది. అందుకే ఒక అద్భుతమైనటువంటి రైటర్ శ్రీ రామ్జోగయ్య శాస్త్రి గారు. నేను సింగరేణి అనే పదాన్ని ఇంకొక రకంగా ఇలా చెప్పా. తల్లి నువ్వు నవ్వితే మాగాణి ఏద తలుపు తీశావంటే సింగరేణి,
తల్లి నువ్వు నవ్వితే మాగాణి, ఎద తలుపు తీశావంటే సింగరేణి, తనువునే తవ్వి తీసిన, మనసునే తొలి చేసిన, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు, ఏ రోజు కా రోజు తీరి నూరేళ్ల ఆయుష్ కోరి, కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేల మీద నేను రాసినటువంటి పాట సార్ అది. నువ్వు నువ్వు నవ్వితే మాగాణి, అది ఒకసారి చెప్పండి, ఆ రెండు రెండు పంక్తులు చెప్పండి. తల్లి నువ్వు నవ్వితే మాగాణి, ఎద తలుపు తీశావంటే సింగరేణి. చిరంజీవి చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఆహాహా, నవ్వితే మాగాణి, నీ గుండె తలుపు తీస్తే సింగరేణి అని తల్లిని గురించి. అది సూర్యుడి చుట్టూ తిరగడం చాలా బాగుంది. అది అది మీరు ఆ ప్రక్రియ కూడా అలాగే. గర్భవతులైన తల్లుల్ని నేను చూశానండి, గుడి చుట్టూ చాలా అపసోపాలు పడుకుంటూ 9వ నెల వచ్చిన గర్భవతి అలా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను అడిగా, పల్లెటూళ్ళు ఉన్నాను కాబట్టి, ఎందుకక్క నువ్వు అంత కష్టపడి తిరుగుతున్నావు అంటే, ఇగో అట్లాగా తమ్మి కడుపులా కొడుకన్నా సరే బిడ్డైనా సరే, బిడ్డ అంటే కూతురేనండి, కొడుకైనా సరే బిడ్డైనా సరే చక్కగా పుడితే ఈ తల్లికి మొక్కుదామని అనుకున్నాయ్యా, ఎవరంటే సరే మంచిగా పుడితే చాలు నాకు, అంతకంటే ఇంకేముంది అని గర్భవతి అన్న మాట విని, రోజు కొన్ని 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 వందల వందల గజాలు కిలోమీటర్ లోతుకు వెళుతారు సార్ గని కార్మికులు, మళ్ళీ పైకి వస్తుంటారు. ఆ లోతుకు పోయినప్పుడు భార్య అయినా తల్లి అయినా, ఇవాళ నువ్వు క్షేమంగా వస్తే చాలయ్యా, నువ్వు పోయి ఆ లోపలికి పోతే ఎక్కడ కూలిపోయినా కూడా అందులో 10-20 మంది అలా మునిగిపోతూ ఉంటారు, మొత్తం సమాధి అయిపోతారు సార్. నేలమ్మ తన కడుపులోకి రోజు వచ్చి మళ్ళీ పోతూ వచ్చి మళ్ళీ పోతుంటే, క్షేమంగా రావాలి క్షేమంగా మళ్ళీ పైకి వెళ్ళాలని ఆ నేల తల్లి కూడా కడుపులో ఇన్ని వందల వేల కార్మికుల్ని కడుపులో ఉంచుకున్న గర్భవతిలాగా సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుందో ఏమో. కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు, కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. చాలా బాగా పాడావు, నీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ చాలా బాగుంది. ఒక చోట ఎక్కడ తాళం కొంచెం ఇబ్బంది పడ్డావు అనమాట, ఒక్క చోట ఎక్కడ అది పాడుతున్నప్పుడు, కళ్ళల్లో కళల గ్యాలరీ అంటున్న చోట అనుకుంటాను. అలాగే చిలిపి చూపులో కొలువు ఉంది, ద్రాక్ష మాధురి ఆ కొలువు ఉంది అన్న చోట, ఇవి చాలా ట్రైబల్ థింగ్స్. అది పెద్ద తప్పులు కాదు, బట్ నీకు చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా. మిగతావన్నీ నువ్వు పాడిన శైలి ఎలా ఉందంటే, ఇది నేను పాడిన పాట సొంతంది, తర్వాత సినిమాలో వాడారు అన్నంత అంత అంత దాని మీద తాపత్రయం కనిపిస్తుంది నువ్వు పాడిన పాట. అంత బాగా ఉంది పాట. తమాషా ఏంటంటే, నేను ఇది సినిమాలో కూడా ఈ పాట టీవీలో వచ్చినప్పుడు చూశాను, నేను సినిమా చూడలేదు. ఈ పాట పెద్దగా నాకేమనిపించదు, కానీ ఇక్కడ నువ్వు పాడుతుంటే నాకు ఎంత బాగుందో ఈ పాట అనిపిస్తోంది, సంగీతపరంగా సాహిత్యపరంగా కూడా. దానికి బహుశా కారణం ఏమి ఉంటుందంటే, నువ్వు పాడుతుంటే నాకు అక్షరాలన్నీ బాగా వినపడుతున్నాయి, బహుశా అదే కారణం అయి ఉండొచ్చు. సిమ్లేని సెల్లోకి ఇన్కమింగ్ వచ్చినట్టు, సింగరేణి బుగ్గు తీసి ఫేస్ వాటర్ అద్దినట్టు, చక్కటి అది చాలా ఉత్ప్రేక్ష చాలా ఎక్కువ అన్నమాట. కానీ అది ఎంత మజాగా ఉందో వినడానికి. కవి అంతే కదా, మసిపూసి మారేడుకాయ చేశాడు ఈయన, సింగరేణి మసిని పౌడర్ చేసేసాడు. ఇలాంటి పాటలు రాయడం ఎలాంటిదంటే సార్, సునామీలో కూర్చుని సూదిలో దారం పెట్టినంత కష్టం సార్. నువ్వు అండర్స్టాండ్ సార్, అది డిగ్రీ ఆఫ్ డిఫికల్టీకి అంతకంటే పోలిక చెప్పడానికి లేదు. అసలు గాలి ఎటు ఉంటుంది, మనిషే ఎగిరిపోతాడంట. అది సూదిలో దారం ఎక్కించడం, అప్పుడు అక్కడ సూది దారంతో పని ఏంటని అది పక్కన పెడదాం మనం. ఎలా ఉంటుందంటే అంత కష్టం అనమాట. నిజమండి, ఇలాంటి పాటలు రాయడం అంత అంత సులభం కాదు, చాలా కష్టం. ఏది ప్రతిసారి ఏదో కొత్త పదం తీసుకురమ్మంటారు. వాటెవర్ ఇట్ ఈస్, ఈ డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ దేవిశ్రీ కూడా బాగా చేశారు. పాడిన వాళ్ళు ఎవరు పన్ను అంతా కొత్త పెళ్లి నరేంద్ర, డేవిడ్ సైమన్. ఈ సైమన్ అనే వ్యక్తి బహుశా ర్యాప్ పోర్షన్, బట్ ర్యాప్ కూడా యూ ఆంగ్లసైజ్డ్ యాక్సెంట్, ఆ ఉచ్చారణ చాలా బాగుంది. అన్నిటికీ తల ఊపితే ఎలా వెళ్ళరా. ధన్యవాదాలు. మంచి
తర్వాత అమ్మాయిని పిలుద్దాం ప్లీజ్. అందరికీ నమస్కారం. తను ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ వేటూరు సుందరరామమూర్తి, సంగీతం ఇళయరాజా, గానం శ్రీమతి ఉషా ఉతుప్ బృందం. కీచురాళ్ళు సినిమా నుంచి కీచురాళ్ళు కీచురాళ్ళు అన్న పాట. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ హాయ్ ఎవ్రీబాడీ, వెల్కమ్ టు ది యూత్ పనోరామా అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ అస్ హియర్ ఆన్ స్టేజ్. వెల్కమ్ టు కీచురాళ్ళు. Come on everybody, keep the beat, keep the beat. Dum cha dum dum cha cha dum cha cha dum cha dum cha dum dum cha cha dum cha cha dum cha dum. Oh,
వాళ్ళే చిక్కైనటువంటి పాటని ఎన్నుకున్నావు ఈ పాట కీచురాళ్ళు. వేటూరు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తెలుగు భాష అంతా వేటూరు గారు అంటే తెలుగు భాష ఎంత వేటూరు గారు అంత. కాదేది కవిత కనర్హం అనేటువంటి శ్రీశ్రీ గారి పదం తీసుకుంటే దాన్ని ఈ కీచురాళ్ళ పదం లోపల వేటూరు గారు చేసినటువంటి పదవిన్యాసాలన్నీ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తాం. ప్రకృతిలో ఒక్కొక్క వస్తువుకి ఒక ప్రాముఖ్యత, ఒక్కొక్క కాలంలో దాని అందచందాలు బయటపడడం అనేది జరుగుతుంది. కోకిల మామూలుగా వసంతకాలం వచ్చినప్పుడు ఆ మావి చిగురులు తిని అందంగా పాడడం, అలాగే వేసవికాలం కానప్పుడు మిగతా అద్భుతమైనటువంటి సందర్భాల్లో ప్రకృతి అంతా శోభిల్లి ఉండడం అనేటటువంటిది. అయినా అనుకుంటే ఎప్పుడు ఏదైనా సాధ్యం అనడానికి ఈ రెండవ చరణం ఆయన రాసిన ధోరణి, సూర్యదృష్టి సోకుతున్న శూన్యమాస వేళలో చూరు కింద చందమామ పువ్వులు. ఏమిటి అబ్స్ట్రాక్ట్, చూరు కింద చందమామ పువ్వులు, కోకిలమ్మ మూగబో వానకారు కొమ్మలో. వర్షం పడుతున్నప్పుడు ఎక్కడో చెట్ల పొదల చాటును కూర్చొని ఉంటుంది, కానీ ఇది కూత పెట్టదు. కొండవాగు వాగుతున్న అందెలు, కొండవాగు ప్రవహిస్తుంటే అది అందెలు మోగుతున్నట్టే ఉంటుందండి. కొండవాగు వాగుతున్న అందెలు, కృష్ణరాయ మృదుల హంపి శిథిల శిల్పరాయ. అరే ఏమిటండి మాట, ఏం పాట, ఏం పలుకుబడి. దానికి సంగీతం ఇచ్చినటువంటి ఇళయరాజా వితండమైన పోకడలతో చేసిన పాటకు ఇంత అందమైనటువంటి సాహిత్యాన్ని సుగంధంలా అబ్బినటువంటి ఆ కవి చిరస్మరణీయుడు. అతనికి ప్రతిసారి ఎన్నిసార్లు మనం దన్నాలు పెట్టుకున్నా మన కృతజ్ఞత తీర్చుకోలేమన్నమాట. ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ యువర్ సింగింగ్, ఇట్ వాస్ సో పర్ఫెక్ట్. చాలా బాగా పాడావమ్మా. శ్రీ మేధా విద్యా సంస్థల పాడతీగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. అందరికీ నమస్కారం, నా పేరు నూతన. ఇప్పుడు నేను పాడబోతున్న పాట రాయుడు గారు నాయుడు గారు అనే చిత్రం నుంచి, సుద్దాల అశోక్ తేజ గారి రచనలో, చిత్రగారి గానం మరియు కీరవాణి గారి సంగీతంలో.
చంద్రుడు అంటే అంత కోపం మీకు? వాడిని దుంప దులిపేశారు, నీకంటే వీళ్ళే గొప్ప అని. ఎంత అద్భుతమైన ఉత్ప్రేక్ష అది. ఇందులో ఇంకో చరణం ఉంటుంది సార్. రోజుకొక్క రంగు మారిపోతుంటుంది పున్నమి వెన్నెల దీపం. పౌర్ణమి అమావాస్య కదా సార్. రోజుకొక్క రంగు మారిపోతుంటుంది పున్నమి వెన్నెల దీపం, పూటకొక్క తీరు వంగిపోతుంటుంది పుట్టెడు కష్టాల రూపం. అమవాస నెలవంకవాడు, అమవాస నెలవంకవాడు, ఉపవాస నెలవంక రైతు. కడుపు లోపలికి పోయి వీడు కూడా నెలవంకలా వంగిపోతాడు సార్, క్రాస్ అవుతాడు ఇలా. సాహో, థ్యాంక్ యూ సార్. జోహార్ సార్, నమస్కారం. ధన్యవాదాలమ్మా. తను కూడా ఈ చిరంజీవి పాడుతా తీగ ద్వారా మనందరికీ పరిచయం అయినటువంటి గాయని మణి నూతన. శ్రీ మేధ విద్యాసంస్థల పాడుతా తీగ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్. ప్రతివారం ఆ వారం అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శన ప్రదర్శించిన వాళ్ళకి 10,000 రూపాయల నగదు పురస్కారం హెచ్డిపి పైప్స్ వారు, గోదావరి హెచ్డిపి పైప్స్ వారు అందజేస్తున్నారు. అది మీకు తెలిసిన విషయమే. అందుకని ముందుగా ఈ ఎపిసోడ్లో, ఈ సంచికలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని చూపించినటువంటి, అనుకోకుండా ఇద్దరికీ ఒకే రకం మార్కులు వచ్చాయి. రేవతి శ్రిత, సర్వేపల్లి శ్రేయ. నిష్క్రమిస్తున్న చిరంజీవి 75% మార్కులతోటి శ్రీజ, చిరంజీవి శ్రీజ. తనకి గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారు ఇచ్చే 5,000 రూపాయల నగదు బహుమతి ముందుగా సోదరుని అందజేయమని అర్థిస్తున్నాను. షుడ్ నాట్ కీప్ ఎ లాంగ్ ఫేస్ ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ. సి, నీకు ఇంకొక ఎపిసోడ్లో అవకాశం ఇస్తే నువ్వు 95 మార్కులు సాధించవచ్చు. ఇది ఆ క్షణంలో పాడినటువంటి మాటకి ఇస్తున్నది తప్ప వేరే కాదు. తర్వాత ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం. శుభం, ఆల్ ది బెస్ట్ యూ, గాడ్ బ్లెస్ యూ. 11 మందిలో ఒక్కరు నిష్క్రమించగా 10 మంది ఉన్నారు. ఈ 10 మందితోటి 6 క్వార్టర్ ఫైనల్స్ ఉంటాయి. ఇంకా నిష్క్రమణ అనేటువంటి నా దృష్టిలో పనికిమాలితనం అని నేను ఎప్పుడూ అనుకోలేదండి. దట్స్ నాట్ ది క్వశ్చన్ అట్ ఆల్. ఈవెన్ మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ఇస్ జకోవిక్. హీ ప్యాస్డ్ అవే ఇన్ ది క్వార్టర్ ఫైనల్ స్టేజ్. ఇట్ డజంట్ మీన్ దట్ ఇంకో టోర్నమెంట్కి వస్తే అతను అదర కొడతాడు, మళ్ళీ షీల్డ్ కడక కలవచ్చు, అది వేరే విషయం. గురుగారు క్షమిస్తే, మద్రాసులో ఒక పాటల పోటీ పెట్టినప్పుడు బాలుగారు కూడా అందులో ఉన్నారు. బాలుగారికి 1st ప్రైజ్ రాలా, 2nd ప్రైజ్ వచ్చింది. 1st ప్రైజ్ తీసుకున్న గూడూరులో 1st ప్రైజ్ వచ్చిన ఆయన ఎక్కడున్నాడో తెలీదు, బట్ 2nd ప్రైజ్ వచ్చినటువంటి బాలుగారు మాత్రం ఎక్కడున్నారు. ఇవాళ శ్రీజ ఇప్పుడు నిష్క్రమిస్తుందేమో, కానీ మళ్ళీ ఎప్పుడో 1000 గొంతులతో,
వేయి ఏనుగుల బలంతో మళ్ళీ ఎప్పుడు సాక్షాత్కరిస్తుందో కాలానికే తెలియాలి. కాబట్టి శ్రీజా, యూ డోంట్ వారీ అబౌట్ ఇట్. మనిషి నడుస్తున్నప్పుడు ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కు ఉంటుంది. కాలు ముందుకెళ్ళినంత మాత్రాన ఈ కుడికాలు వెనకనే ఉండిపోతుందని అర్థం కాదు. రెప్ప పాటలో మళ్ళీ కుడికాలు ముందుకు వస్తుంది, మళ్ళీ వెనకాల ముందుకు వస్తుంది. కాబట్టి మన కాళ్ళకు లేని చింత మనకేలా. ఇవాళ ఒక్క క్షణం వెనుకున్నావు, రేపు మళ్ళీ 1000 బలంతో నువ్వు ముందుకు వస్తావు అమ్మా. శ్రీజా, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, స్వస్తి. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చిలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగ చేతులు కలిపి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగ ఉంటుందో. నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే పాట.